నమస్కారం, టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్సీ ఎస్టీ చట్టాల అమలుకు రెవెన్యూ, పోలీస్, యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేయాలి. సంబంధిత అధికారులకు ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ. అన్ని దానాల కన్నా గొప్పది అవయవ దానం, తణుకులో స్పష్టం చేసిన అవయవదాతల సంఘ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ సీతారామలక్ష్మి. బీజేపీ బలం పెరిగేదే గాని తరిగేది కాదు, తణుకు మండల శాఖ సభలో ధీమా వ్యక్తం చేసిన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీదేవి. ఎమ్మెల్యే బొలిశెట్టి ఆర్థిక సహకారంతో తాడేపల్లిగూడెం అన్నా క్యాంటీన్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం, కిడ్నీ బాధితునికి అందించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయం. తాడేపల్లిగూడెం రూరల్ గ్రామాల్లో ముమ్మరంగా జరుగుతున్న సార్వా సాగు పనులు, బిజీబిజీగా అన్నదాతలు. సీజనల్ వ్యాధుల నివారణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి, కొవ్వూరు మండలంలో అధికారులకు సూచించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలి, దేవరపల్లిలో ఉద్బోధించిన గోపాల్పురం ఎమ్మెల్యే మంజుపాటి. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం, 100 మందిని కంప్యూటర్తో పరీక్షించి సూచనలు సలహాలు ఇచ్చిన కంటి వైద్యులు వీరబాబు. ఎస్సీ ఎస్టీ చట్టాల అమలుకు రెవెన్యూ, పోలీసు, యంత్రాంగం ప్రత్యేకంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో జిల్లాకు చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో పాటు డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలిసి ఎస్సీ ఎస్టీ చట్టాల అమలు, కేసుల పురోగతి, తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని ఏ ప్రాంతంలోనైనా యానాదులు, ఎరుకులు ఉంటే వారి జీవనశైలి మెరుగుదలకు కృషి చేస్తామని అన్నారు. వీరవాసరం ఎస్సీ కాలనీలో కల్పించాల్సిన మౌలిక వసతులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా వారి కుటుంబాలలో ఎవరికైనా ఆధార్ కార్డ్స్ లేకపోతే ప్రత్యేక డ్రై ద్వారా మంజూరుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో భీమవరం ఉండి ఎమ్మెల్యేలు పొలపర్తి ఆంజనేయులు, కానిమూరి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథులు మాట్లాడుతూ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. చాలా వరకు అందరూ కొంత వచ్చారు, ఇంకా రావాల్సి ఉంది, ఇంకా కొంత అన్యాయాలు జరుగుతున్నాయి, ఇంకా కొన్ని కొన్ని మారుమూల ప్రాంతాల్లో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. దానికి ఇలాంటి కలిసి ఉండడం అవుతుంది, గవర్నమెంట్ పెట్టడం జరిగింది. మరి లాస్ట్ మీటింగ్లో కూడా వచ్చినటువంటి కొన్ని సమస్య పరిష్కారం చేయడం జరిగింది. అధికారులు కూడా చాలా చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. మరి ఇప్పుడే ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్నాయో కేసులు, ఇంకా కలెక్టర్ చెప్పినట్టుగా అట్లా కూడా సత్వరం చేసి అందరికీ ఒక కాన్ఫిడెన్స్, ఈ సంఘంలో మాకు కూడా సమాన హక్కు ఉంది, మేము ఎవరికంటే తక్కువ కాదు, మేము కూడా సమానమే అనే భావం వచ్చేలాగా అధికారులు, ప్రభుత్వం చేయాలని నేను కోరుకుంటూ అందరికీ నా ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య, జిల్లా రెవెన్యూ అధికారి జె ఉదయ భాస్కర్ రావు, జిల్లా అడిషనల్ ఎస్పీ వి భీమారావు, ఆర్డీఓ కె శ్రీనివాసులరాజు, డిఎస్పీలు పాల్గొన్నారు. అవయవదానం అన్ని దానాల కన్నా గొప్పదని అఖిల భారత శరీర అవయవదాతల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ గూడూరి సీతారామలక్ష్మి తెలిపారు. తణుకు బైపాస్ రోడ్డులోని చిట్టూరి మాజెట్టి కన్వెన్షన్ హాల్స్లో మంగళవారం నిర్వాణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఒకప్పుడు అవయవదానం చేయటాన్ని పాపంగా భావించేవారని, అయితే నేటి ఆధునిక సమాజంలో ఆ మూఢనమ్మకాన్ని వీడి విరివిగా దానం చేసేందుకు ఎంతోమంది ముందుకొస్తున్నట్లు చెప్పారు. సైన్స్ చెబుతున్న దాని ప్రకారం ఒకరి అవయవం ద్వారా మరొకరికి ప్రాణరక్షణ చేకూరుతుందని డాక్టర్ గూడూరి సీతారామలక్ష్మి స్పష్టం చేశారు. ఇటువంటి సామాజిక సేవలు అందించేందుకు నిర్వాణ్ చారిటబుల్ ట్రస్ట్ ముందుకు రావటం అభినందనీయమని అన్నారు. ఉండడం
లలిత పాలిటెక్నిక్ విద్యార్థులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ట్రస్ట్ చైర్మన్ గడ్డం సుమంత్ అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు, ట్రస్ట్ ప్రోత్సాహకులు డాక్టర్ గడ్డం సత్యవతి జన్మదిన వేడుకలు నిర్వహించి కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించి అందిస్తున్న వైద్య సేవలను ప్రస్తుతించారు. ఇంకా నిర్వాహకులు గడ్డం సోమశేఖర్, మరో ప్రముఖ వైద్యులు డాక్టర్ వల్లూరి సోమశేఖర్, డాక్టర్ వల్లూరి సుబ్బలక్ష్మి, సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు పేరూరి మురళీకుమార్, జీవన్ దాన్ తెలంగాణ పిఆర్ఓ ఎం మహిపాల్తో పాటు ఆసుపత్రి సిబ్బంది, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని తణుకు, ఎరగవరం మండలాల్లో బీజేపీ కార్యకర్తల సమావేశాలను మంగళవారం వేర్వేరుగా నిర్వహించి కార్యకలాపాలను పెంచాలని తీర్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కన్వీనర్ ఐనంపూడి శ్రీదేవి మాట్లాడుతూ, ఇటీవల వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తక్కువ సీట్లను గెలుపొందడాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాని మోడీని తక్కువ చేసి మాట్లాడడం సరైంది కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీ కూడా ఓటమి చవిచూసిందని ఆమె చెప్పారు. ఇప్పటికీ బీజేపీ దేశంలో ఒక బలమైన శక్తిగా అభివృద్ది చెంది ఉన్నట్లు శ్రీదేవి వివరించారు. ఈ నేపథ్యంలోనే 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గెలవటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొన్న జరిగిన ఎన్నికలు ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్కి కొన్ని సీట్లు రావడంతో వారి కార్యకర్తలు ఈ మధ్యన మోడీ గారి గురించి మాట్లాడటం, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏదైతే ఒకటే గుర్తించాలి, గత 50 సంవత్సరాల 60 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన విధానం దేశాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టించారో అందరికీ తెలుసు. అలాగే 10 సంవత్సరాల్లో మోడీ గారి పరిపాలన గురించి కూడా ప్రపంచ స్థాయి నుంచి అందరూ చూస్తున్నారు. ఈవేళ వారు నినాదాలు చేయటం, మోడీ శకం సమాప్తం అయిపోయింది అని, రాహుల్ గాంధీ శకం స్టార్ట్ అయిందని అది వారు పగటి కళలకు అంటున్నట్టున్నారు. ఎప్పటికీ అది జరగదు. 2029లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారికి భారీ స్థాయిలో ఈ భారతదేశంలో మెజార్టీగా ఫలితాలు రావడం జరుగుతుంది. ఈవేళ మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము, రాహుల్ గాంధీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక తెలంగాణలో అనేక హామీలు ఇచ్చి వారు గెలుపొందారు, అక్కడ హామీలు ఏమాత్రం నిర్వర్తించకుండా ఈవేళ అక్కడ అనేక ఇబ్బందులు పడే పరిస్థితి. ఈవేళ వారు ఒకటే తెలుసుకోవాలి, 2029లో రాహుల్ శకం కథం అని మేము తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నాని తాతాజీ, జిల్లా కార్యవర్గ సభ్యులు మైగాపుల సత్యనారాయణ, వల్లూరు ఝాన్సీ, ఈ రెండు మండల శాఖల అధ్యక్షులు దాసరి వెంకటస్వామి, కాటనం పరిపూర్ణ, ఉపాధ్యక్షులు అడ్డాల రాంబాబు, ప్రధాన కార్యదర్శులు కేఆర్ చక్రధర్రావు, గిద్దా రాంబాబు, బీసీ మోర్చా అధ్యక్షులు పిచ్చెట్టి శివయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులు సమితి సత్యరాజు, కిసాన్ మోర్చా అధ్యక్షులు పాయసం పరశురామారావు, యువ మోర్చా అధ్యక్షులు చెనమిలి శివలు పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా తణుకు పట్టణ పరిధిలోని పామర్తివారి గుడి ఎదురుగా ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా రుక్మిణి కళ్యాణాన్ని భక్తుల సహకారంతో వేడుకగా నిర్వహించనున్నట్లు వారు చెప్పారు. ఈ గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులంతా విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పలు సేవా కార్యక్రమాల ద్వారా తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పట్టణంలోని తాలూకు ఆఫీస్ సెంటర్లో గల అన్న క్యాంటీన్ వద్ద ప్రతి మంగళవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఈ వారం ఆయన ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే వీకస్ కాలనీ ప్రాంతానికి చెందిన గొల్లా రమణా కుమారుడు 15 ఏళ్ల వయసు గల గొల్లా రాజేష్ కిడ్నీల వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ కుటుంబం ఎమ్మెల్యేను ఆశ్రయించగా మెరుగైన వైద్య నిమిత్తం గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి పంపించారు. ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్ వద్ద 90 వారాలుగా అన్నదానం నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల్ల బాబ్జీని అభినందించారు. తన తల్లి జ్ఞాపకార్థం ఆగస్టు నెలలో అన్నదానం చేసే అవకాశం తనకు ఇవ్వాలని ఆయన కోరారు. బాబు రాజకీయ
ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎతకోట తాతాజీ, టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాలూరి వెంకటేశ్వరరావు, పైబోని రఘు, పట్నాల రాంపండులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు.